అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ రాథోడ్. తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఒకవైపు కరోనా మహమ్మారి పేద ప్రజలను పీడిస్తున్న సమయం ఇది, మరోపక్క అనురాగ్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి కొత్త ధందా పేద ప్రజల నుంచి స్పెషల్ ఫీజ్ పేరిట వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేసుకుంటూ ఒకే రోజు రెండు మిడ్ ఎగ్జామ్స్లు, మరి ఈ కరోనా సమయంలో పేద విద్యార్థులు కానీ మారుమూల గ్రామాల నుంచి రావాల్సిన పరిస్థితి ఇది. మారుమూల గ్రామాల నుంచి వచ్చి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ రూమ్ ఫెసిలిటీస్ కానీ బస్సు సౌకర్యం కలగాలి. ఈ కరోనా సమయంలో ఒకే రోజు రెండు మిడ్ ఎగ్జామ్లు పెట్టి విద్యార్థుల మీద ఒత్తిడి చేసే ప్రయత్నంలో అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. కావున అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని తెలంగాణ విద్యార్థి నాయకుడిగా హెచ్చరిస్తున్నా, ఒకే రోజు రెండు మిడ్ ఎగ్జామ్లు నిర్వహించడం పట్ల తెలంగాణ విద్యార్థి లోకం అసంతృప్తిగా ఉంది. ఎప్పుడు లేని స్పెషల్ ఫీజులు వేలాది రూపాయలు వసూలు చేస్తున్న సమయంలో ఈ కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికారుల అండతో అనురాగ్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి కొత్త ప్రయోగం ఇది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, తెలంగాణలో విద్యార్థి లోకం ఎంత అవసరమో తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఈరోజు మీ అనురాగ్ యూనివర్సిటీ స్థాపించడానికి ఎంత అవసరమో తెలంగాణ విద్యార్థి లోకం కూడా అంతే అవసరం. ఈ స్పెషల్ ఫీజు పేరిట దోపిడీ చేయడం బంద్ చేసి రోజుకొక ఎగ్జామ్స్ నిర్మించే విధంగా పట్టణాల నుంచి వచ్చే విద్యార్థులను వాళ్ళకి సౌకర్యం కలిగించి వాళ్ళను ఆదుకునే ప్రయత్నంలో చేయాలి. కానీ ఈ దొంగదారిలో పోయి రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు డబ్బులు వసూలు చేయడానికి ఇది ఒకటే దారి కనిపించిందా? విద్యార్థి లోకం ఒకటే కనిపించిందా మీకు? రేపు విద్యార్థుల ఎలక్షన్లు మీకు వచ్చే రోజులలో వాళ్ళ సత్తా చూపిస్తారు. కావున తెలంగాణ యూనివర్సిటీలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యానికి, తెలంగాణ విద్యార్థి లోకం తరఫున నేను ఒకటే విజ్ఞప్తిస్తున్నా, కొత్త స్పెషల్ ఫీజు పేరిట ఫీజుల ధందా బంద్ చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి నాయకుడిగా హెచ్చరిస్తూ నమస్కారం.